ఏపీ జెన్కో యాష్ పాండు కాలుష్యం కారణంగా ఇప్పటికీ 10 మంది గిరిజనులు మృతి చెందారని, అమాయక గిరిజనుల మృతికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో ప్లాంట్ ఎదుట యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరదిబ్బ గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టారు. ప్లాంట్ మెయిన్ గేటు ఎదుట బైఠాయించి దేవరదిబ్బ గిరిజనులకు ప్రత్యామ్నాయం చూపాలని, పునరావాసం కల్పించాలని, బూడిద నరకం నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం ఇదే విషయాలను తెలియజేస్తూ జెన్కో సీఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య మాట్లాడుతూ స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం అందరికీ కల్పించిందని, అయితే అమాయకులైన గిరిజనుల హక్కులను జెన్కో అధికారులు కాలరాస్తున్నారన్నారు. అమాయకులైన గిరిజన కుటుంబాలు ఉండే కాలనీకి దగ్గరలో కాలుష్యకారకమైన యాష్ పాండు ఏర్పాటు చేసి వారి బ్రతుకులు అన్యాయం చేశారని చెప్పారు. యాష్ పాండు నుంచి గాలికి వచ్చే బూడిద కారణంగా తినే తిండి, గాలి, నీరు ప్రతీదీ బూడిదమయమైపోయి అల్లాడుతున్న గిరిజనులను వెంటనే ఆదుకొని వాళ్లకు పునరావాసం కల్పించాలని, అప్పటి వరకు గిరిజన కుటుంబాలకు ప్రత్యామ్నాయం కల్పించాలని పెంచలయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉష, శ్రీనివాసులు, రమేష్, దేవరదిబ్బ గిరిజన కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మీరు యాష్ పాండు, యాష్ పాండు బూడిదంతా కూడా ఆ యానాది కుటుంబాల్లో యానాదులు ఎక్కడ 10 మంది చనిపోయారు, ఇంకో 10 మంది హాస్పిటల్లో ఉన్నారు. మీరు ఎందుకు హాస్పిటల్ వాళ్ళకి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి